వెల్కమ్ బ్యాక్. తెలుగు రాష్ట్రాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న మునుగోడు ఉప ఎన్నిక ఫలితం మరికొన్ని గంటల్లో తేలనుంది. కౌంటింగ్ ప్రక్రియ మరికొన్ని నిమిషాల్లోనైతే, అంటే 8 గంటలకైతే స్టార్ట్ కాబోతోంది. అంటే గతంలో ఏదైతే 91% ఓటింగ్ శాతం నమోదయ్యింది, ఈసారి 93% ఓటింగ్ పర్సెంట్ అయితే స్టార్ట్ అయింది. ఈ పెరిగిన ఓటింగ్ ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అనేది కూడా చాలామంది చర్చలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. నల్గొండ కౌంటింగ్ సెంటర్ దగ్గర మా కరెస్పాండెంట్ రవికుమార్ ఉన్నారు, లైవ్లో ఒకసారి మాట్లాడదాం. రవి, అప్డేట్స్ ఏంటి? కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి? అభ్యర్థులు ఎవరైనా అక్కడికి వచ్చారా? అప్డేట్స్ ఏంటి? పవన్, దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నటువంటి మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ అయితే మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే నల్గొండ ఆర్జాలబావిలోని ఎఫ్సీఐ గోదాం కౌంటింగ్ సెంటర్కి అయితే బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రవంత్ రెడ్డి కూడా ఇప్పుడే చేరుకున్న పరిస్థితి ఉంది. మొత్తం కౌంటింగ్ సంబంధించి 8 గంటలకు అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ తలుపులు తెరిచి ఈవీఎంలు అయితే పక్కనే ఉన్నటువంటి హాల్కి అయితే తరలిస్తారు. ఆ హాల్లో మొత్తం 15 రౌండ్లలో ఒక్కో రౌండ్లో 21 టేబుల్స్పై అయితే కౌంటింగ్ ప్రక్రియ అయితే జరగనుంది. మొదటగా అంతకుముందు 686 పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అయితే జరుగుతూ ఉంది. మొదటగా చౌటుప్పల్ మండలం, ఆ తర్వాత నారాయణపూర్, మునుగోడు, చండూరు, మరిగూడ, నాంపల్లి, ఆ తర్వాత గట్టుప్పల్ మండలాలకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు అయితే జరుగుతుంది. మొత్తం 298 పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి ఈ ఓట్లకు సంబంధించి 225192 ఓట్లు అయితే మొత్తం పోల్ అయినటువంటి పరిస్థితి. మొత్తం 93.13 అత్యధికంగా పర్సెంట్ అయితే పోలింగ్ శాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 3 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ఏర్పాట్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరుగుతుంది మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణతో, కేంద్ర బలగాల సమక్షంలో కూడా ఉప ఎన్నికల కౌంటింగ్ అయితే జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగం అయితే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. మరి కాసేపట్లో 8 గంటలకైతే కౌంటింగ్ స్ట్రాంగ్ రూమ్ తెరిచిన తర్వాత ఈవీఎంలు అయితే పక్కనే ఉన్నటువంటి హాల్ల టేబుల్లపైకి అయితే చేరుకుంటాయి. తొలి ఫలితం 9 గంటలకు వెలువడబోతుంది. మొదటగా చౌటుప్పల్ మండలం జేకేఎస్ఆర్ సంబంధించినటువంటి పోలింగ్ బూత్కు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ఉంటుంది. ప్రతి రౌండ్లో కూడా 14 నుంచి 15 వేల ఓట్ల లెక్కింపు అయితే జరుగుతూ ఉంది. మొత్తం మునుగోడు ఉప ఎన్నికల్లో 241805 ఓట్లకు గాను 225192 మంది అయితే పోలింగ్ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి. ఈ ఎన్నికల్లో గెలుపుపై ఎవరు వారికి ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా మధ్యాహ్నం 1 గంట వరకు అసలు గెలిపించేది ఎవరనే ఫలితం తేలనుంది. మొత్తం మునుగోడు ఉప ఎన్నికల అభ్యర్థుల భవితం అయితే స్ట్రాంగ్ రూమ్లో నిక్షిప్తమై ఉంది. మరికొద్దిసేపట్లో పక్కన ఉన్నటువంటి హాల్లోకి అయితే చేరుకున్న తర్వాత ఓటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. పవన్, రవి, మొదటగా అంటే 686 పోస్టల్ ఓట్ల లెక్కింపు కూడా స్టార్ట్ అవుతుంటుంది. సో ఇది కూడా చాలా మంది విశ్లేషకులు కూడా దీన్ని అంచనా కూడా వేసుకుంటూ ఉంటారు. దీంట్లో గెలుపోటములు అంటే ఎవరికి ఎక్కువ వచ్చా ఎవరికి తక్కువ వచ్చాయి అనే ఆలోచన కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. అదేవిధంగా అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు అంటే గతంలో 91% ఓటింగ్ పర్సెంటేజ్ నమోదవుతే ఈసారి 93, ఈ పెరిగిన ఓటింగ్ కూడా తమకే లాభిస్తుంది అని చాలా మంది మాట్లాడుకుంటున్న పరిస్థితి ఏంటి? ఏం చెప్తున్నారు అభ్యర్థులు అక్కడ? వాస్తవంగా పోస్టల్ బ్యాలెట్ల సంబంధించినటువంటి తీర్పు అయితే ఏదైతే అధికారంగా ఉన్నటువంటి పార్టీకి అనుకూలంగా ఉంటుందని కూడా రాజకీయ నిపుణులు అయితే విశ్లేషకులు కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మునుగోడు ఉప ఎన్నికల్లో ఎప్పుడూ లేని విధంగా మధ్యాహ్నం వరకు కూడా ఓటర్లు అయితే పోలింగ్ కేంద్రాలకు అయితే రాని పరిస్థితి ఉంది. మధ్యాహ్నం తర్వాత బారులు తీరారు. సాయంత్రం రాత్రి 8 గంటల 9 గంటల వరకు కూడా ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి ఉంది. ఈ పెరిగిన ఓటు తమకంటే తమకే అనుకూలంగా ఉంటుందని రెండు ప్రధాన పార్టీలు అయితే భావిస్తున్నాయి. కానీ మునుగోడు ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారనేది మరికొన్ని గంటల్లో తెలియనుంది. రైట్ రవి, ఏర్పాట్లకు సంబంధించి ఇటు అభ్యర్థులు ఏం చెప్తా ఉన్నారు? అంటే పూర్తిగా సీసీ కెమెరా పర్యవేక్షణలోనే ఏర్పాట్లు జరిగాయి, ఇక్కడంతా స్ట్రాంగ్ రూమ్ దగ్గర కూడా పటిష్ట భద్రత ఉందని చెప్పినప్పటికీ కూడా కొన్ని పార్టీలు ఇక్కడ కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉందనే మాటలు కూడా సర్వత్రా వినిపించాయి. ప్రస్తుతం అధికారులు ఏం చెప్తా ఉన్నారు ఏర్పాట్లకు సంబంధించి? ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ సంబంధించి పోలింగ్ ముగిసిన తర్వాత అర్ధరాత్రి వరకు కూడా అక్కడ సంబంధించినటువంటి ఈవీఎంల సామాగ్రిని మొత్తం కూడా నల్గొండకు అయితే తరలించారు. దాదాపుగా ఆ తెల్లవారేసరికి కూడా ఇక్కడికి కౌంటింగ్ కేంద్రానికి అయితే ఈవీఎంలు చేరుకున్నాయి. ప్రాసెస్ అంతా అయిపోయేసరికి కూడా చాలా సమయం పట్టింది. అయితే ఈవీఎంలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ 3 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేసినట్టయితే పోలీసులు చెప్తున్నారు. అదేవిధంగా ఈ కేంద్ర బలగాలతో పాటు దాదాపు కౌంటింగ్ సంబంధించి దాదాపు 350 మంది
సిబ్బంది అయితే ఉన్నారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా 200 మీటర్ల దూరం నుంచి కూడా మూడంచెల భద్రతతో కౌంటింగ్ సంబంధించినటువంటి అభ్యర్థులు, ఏజెంట్లకు, ఆ తర్వాత మీడియాకు అన్ని గుర్తింపు కార్డులు ఉన్నవారికి మాత్రమే క్షుణ్ణంగా పరిశీలించి కౌంటింగ్ కేంద్రానికి అయితే ఎలో చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్ సిబ్బంది దాదాపుగా 350 మంది ఉన్నారు. పోలీసులు కూడా భారీగా భద్రత చేస్తున్నారు. ఎలాంటి ఏదైతే ఈసీఐకి సంబంధించినటువంటి నిబంధనలకు అనుగుణంగా పోలీసులు కూడా పటిష్టమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు చేస్తున్నారు. రవి, అంటే మనం చూస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రధాన పార్టీలు అన్ని కూడా ఇటు కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరికి వారు కూడా ఇటు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈసారి అంటే మాకే అధికారం వస్తుంది, మేమే మునుగోడులో విజేతలము, మునుగోడులో గెలిచేది మేమే అని చాలామంది చెప్తున్న పరిస్థితి. ఇప్పటికీ కూడా అన్ని పార్టీ కార్యాలయాల్లో కూడా దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా అందరూ చేసుకుంటా ఉన్నారు. సో ఏంటి, వాళ్ళతో మాట్లాడితే అంటే ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అక్కడ మునుగోడు ఏరియాలో పబ్లిక్ ఏం చెప్తా ఉన్నారు, అసలు ఏంటి వాళ్ళ ఒపీనియన్, ఏం చెప్పారు? వాస్తవంగా అసెంబ్లీ, సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక సెమీఫైనల్గా జరుగుతున్నటువంటి ఈ మునుగోడు ఉప ఎన్నికపైనే అందరి సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ఎలా ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారు, ఏ పార్టీకి పట్టం కడతారు, ఎవరి వైపు నిలబడతారనేది ఆసక్తికరంగా మాగింది. ఈ నేపథ్యంలోనే మునుగోడు ప్రజలతో పాటు ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా మునుగోడు కౌంటింగ్ సంబంధించినటువంటి ఫలితాలపై అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రజలు చైతన్యంగా తీర్పు ఇస్తారని చెప్పేసి కూడా అన్ని పార్టీలు అయితే భావిస్తున్న పరిస్థితి ఉంది. ఎవరి వైపు నిలబడతారు, అభివృద్ధి పథకాలతో ప్రజల్లోకి వెళ్ళిన పార్టీకి చేస్తారా, లేకపోతే వ్యక్తిగతంగా ప్రజల కోసం నిలబడే అభ్యర్థి వైపు ఉంటారా, లేకపోతే ఏదైతే ఒక సెంటిమెంట్కు నిలబడిన పార్టీ వైపు ఉంటారా అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారని కూడా ఇప్పటికే పలు సర్వేలలో కూడా తేలినటువంటి పరిస్థితి ఉంది. ఎవరికి తగ్గట్టుగా వారు మేమే గెలుస్తాము, అత్యధిక మెజారిటీతో ఒక పార్టీ గెలుస్తుందని, స్వల్ప మెజారిటీతో మరో పార్టీ గెలుస్తుందని చెప్పేసి ఏదైనా మిరాకిల్ జరిగితే మేము కూడా గెలిచే అవకాశం ఉందని కూడా పలు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి అసలు ఎవరు గెలుస్తారు ఏంటి అనేది కొన్ని గంటల్లో తెలియని ఉంది. మొదటి దాదాపుగా 5-6 రౌండ్లలోనే అభ్యర్థికి సంబంధించినటువంటి గెలుపుకు సంబంధించినటువంటి అవకాశాలు కూడా అంచనా విషయంలో కూడా అవకాశం ఉంటుందని కూడా రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో అక్కడి ప్రజలు భిన్నంగా ఆలోచిస్తారా, ఎలాంటి తీర్పు అనేది కూడా సర్వత్రా ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. రవి, అంటే ఇటు ప్రభుత్వ ఉద్యోగాన్ని రిజైన్ చేసి తర్వాత ఎన్నికల్లోకి వచ్చినటువంటి ఏదైతే ప్రవీణ్ కుమార్, బీఎస్పీ పార్టీ కూడా చాలా కీలకం, దీంట్లో గెలుపోవటంలో ప్రభావితం చేస్తుందనే మాటలు కూడా సర్వత్రా వినిపిస్తూ ఉన్నాయి, ఏం చెప్తారు? వాస్తవంగా ఈ మునుగోడు ఉప ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థులను అయితే నిలబెట్టింది. ఏదైతే బీఎస్పీ పార్టీగా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొదటిసారిగా అదే నియోజకవర్గంలో అత్యధిక సామాజిక వర్గం ఉన్నటువంటి ఒక అభ్యర్థిని అయితే బరిలో నిలబెట్టారు. బడుగు బలహీన వర్గాల లక్ష్యమే ధ్యేయంగా ఈ మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా ప్రచారం చేశారు. బహుజన అధికారం పాదయాత్ర కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి కూడా ప్రజలు తమ వైపు నిలబడతారని కూడా వారు కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారు, ప్రజలు ఎవరి వైపు ఉంటారనేది కూడా వారు కూడా లెక్కలు వేసుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తంగా మునుగోడు ఉప ఎన్నికల్లో ఆ ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా భారీగా బరిలో నిలబడ్డారు. మొత్తం 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే రికగ్నైజర్తో పాటు నేషనల్ రికగ్నైజ్ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా దాదాపు 33 మంది అభ్యర్థులు ఈ ఉప ఎన్నికల బరిలో నిలబెట్టారు. అయితే ఇందులో ప్రధానంగా స్వతంత్ర ప్రజాశాంతి పార్టీ నుంచి పోటీ చేసినటువంటి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి కేఏ పాల్ కూడా అట్రాక్షన్గా నిలిచారు ఈ ఎన్నికల్లో. తనకు కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా 50,000 మెజార్టీతో గెలుస్తారని కూడా ఆయన ప్రభుత్వాలు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ మునుగోడు ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారు, ఎలాంటి అభ్యర్థిని ఎంచుకుంటారు అనేది కూడా సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది.